రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపురమేట్ మండలం లష్కర్గూడ గ్రామం నుండి మండల జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి లష్కర్గూడ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు కొండూరి జంగమయ్య గౌడ్తో పాటు యువకులు, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సుర్వి అనిల్ కుమార్ గౌడ్, కోదండరాం, గుండె అశోక్, గుండె జంగం తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో లష్కర్గూడ గ్రామ ఉప సర్పంచి అల్లి యాదవ్, వార్డ్ మెంబర్ మునుకుంట్ల పార్వతి శ్రీనివాస్ గౌడ్, మెండు శ్రీనివాసరెడ్డి, మునుకుంట్ల శ్రీధర్ గౌడ్, గుండె పావన్ శేఖ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సూరి పోచయ్య గౌడ్, గుండె నరసింహ, మెండు సుదర్శన్ రెడ్డి, బుర్రా జంగమయ్య గౌడ్, ఏ బాలరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సిరివి సుదర్శన్ గౌడ్, జనరల్ సెక్రటరీ గుండె సంజీవ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కటి రెండు చేయాలి మీరు దాన్ని గాలబారుడి కోల్కొని భోజనం డిస్ట్రిక్ట్ సెక్రటరీ వచ్చిండే ఒక్కసారి ఈరోజు లష్కర్గూడ గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలోని లష్కర్గూడ, కనకదుర్గ నగర్, అదేవిధంగా లక్ష్మీ సముద్రం, లక్ష్మీనగర్ కాలనీ నుంచి దాదాపు 40-50 మంది ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా లష్కర్గూడ గ్రామశాఖ బీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేసి గతంలో నిబద్ధతతో 10 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసి ఏ పని అప్ప చెప్పినా కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం గ్రామంలో టీఆర్ఎస్ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి పనిచేస్తూ 10 సంవత్సరాలుగా ఒక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా లబ్ధి పొందకుండా తనే కాకుండా ఈరోజు అనేక మంది నిజంగా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరుగుతలేదని ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారి సమక్షంలో కొండూరు జంగమయ్య గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకం, శుభ సందర్భం. ఈరోజు 27 తారీఖు నాడు మల్లిబిడతలో మల్లెడ్డి రంగారెడ్డి గారికి బీఫామ్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఈరోజు 15 సంవత్సరాలుగా ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని ఏ విధంగానా ఓడించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు సోనియమ్మ ఈ తెలంగాణలో దాదాపు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం జరిగింది. ఇంకొక్కరు కూడా ఈ తెలంగాణ కోసం చనిపోకూడదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అనివార్య కారణాల వల్ల కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమించారని అధికారం చేపడితే ఒక్క హామీ కూడా ఏ దేనికోసం అయితే ఈ రాష్ట్రం ఏర్పడదో, నీళ్లు, నిధులు, నియామకాలు, ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో ఎవరికి కూడా న్యాయం జరగకపోగా ఈరోజు విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, రైతులు, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో బాధపడతా ఉన్నారు. ఈరోజు ఏ విధంగానైనా తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 పథకాలు ఏదైతే గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టిందో దాన్ని ఇంటింటికి తీసుకుపోయి నిజంగా ఆ రోజు 2006
సరిగా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 60 గదల ప్లాట్లు ఏమో కానీ అంతకుముందు ఇంద్రమగ పీరియడ్లో ఇచ్చినటువంటి ప్లాట్లే కానీ అవే ఉన్నాయి కానీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఈ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కరు కొత్త రేషన్ కార్డు ఇయ్యలే 10 సంవత్సరాలుగా. ఇది దీని అన్ని దృష్టిలో పెట్టుకొని అఖండ మెజారిటీతో ఈరోజు మల్లరెడ్డి రంగారెడ్డి గెలిపించుకొని ఈ అబ్దుల్లాపూర్ మెట్ నియోజకవర్గ మండలంలో కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అని అన్ని పనులు కూడా చేయించుకుంటాము అని రంగారెడ్డి గారితో ఈ అభివృద్ధి సాధ్యమని ఈరోజు రంగారెడ్డి గారి సమక్షంలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా కోదండరాం గారు లక్ష్మీనగర్ కాలనీలో బలమైన నాయకుడు టీఆర్ఎస్ పార్టీని వీడి ఈరోజు కోదండరాం గారు ఆయన నాయకత్వంలో చాలామంది కూడా పార్టీలో చేరైన సందర్భంలో అందరం కూడా కష్టపడి రంగనని గెలిపించుకొని అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసి రంగారెడ్డిని గెలిపించుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో మనం అందరం కూడా తీర్చుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మల్లాడి రంగారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. లష్కర్గూడ గ్రామ పంచాయతీకి సంబంధించి అనేక మంది యువకులు ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి 15 సంవత్సరాలుగా ఈ యొక్క ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి అసంతృప్తితో ఈరోజు మల్లెడి గారి రంగారెడ్డి గారి సమక్షంలో ఊర్లో కూడా పెద్దలు జడ్పీటీసీ సభ్యులు అదేవిధంగా అల్లి యాదయ్య గారు ఉప సర్పంచ్ గారు గుండె నరసింహ గారు గుండె సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 50-60 మంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రంగారెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మనం ఒకటే ఆలోచించాలి, ప్రధానంగా లాస్ట్ టైము మల్లెడి రంగారెడ్డి గారు ఓడిపోవడానికి 300 ఓట్లు కారణం. కేవలం ఒక ఇండిపెండెంట్గా నిలబెడితేనే అన్న 300 ఓట్లతోటి కింద మీద చేసి ఆ రోజు ఈ యొక్క ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు రంగారెడ్డి గారిని ఓడించడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు యువకులు కానీ ముసలోళ్ళ దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అన్నగారి దగ్గరకు వచ్చి మేము మీకు పని చేస్తాం ఈరోజు అఖండ మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామంటారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 30 రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్టపడితే భారీ మెజార్టీతో రంగారెడ్డి గారు గెలవబోతున్నారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మన అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలన్నీ మనం తీర్చుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా లష్కర్గూడ గ్రామంలో కూడా ఈరోజు చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద వాళ్లకు నమ్మకం లేక ఈరోజు ఆ నాయకత్వం ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్లకు ఎవరైతే వాళ్ళ చెప్పుడు మాటలు వాళ్ళు చెప్పే వాళ్ళ తొత్తులకు ఈరోజు అనేక పథకాలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళే ఈరోజు ఈ ఒక బీఆర్ఎస్ మన గ్రామశాఖ అధ్యక్షుడైతేనేమి ఇంకా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకంగా. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి అనేక చెడు పనులకు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. రంగారెడ్డి అన్నతోటి పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా ముందు వాళ్ళు ముందుని ముసుగుల పండుగ అన్నట్టు వాళ్ళకు మేము ఈరోజు హెచ్చరించి చెప్తా ఉన్నాం. రంగారెడ్డి అన్న గురించి కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ ఎవరైనా చిల్లర వేషాలు వేస్తే ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.